నేటి ఆధునిక యుగంలో సౌరశక్తి ఓ మంచి ఎంపిక. ఇది ఆర్థికంగా మాత్రమే కాకుండా అనేక ఇతర సందర్భాల్లో కూడా సమర్థవంతంగా నిరూపించబడుతోంది. సౌరశక్తి పెరుగుతున్న ధోరణి ఫలితంగా సౌర ఇన్వర్టర్లు సాధారణ ఇన్వర్టర్ల కంటే వేగంగా ఉపయోగించబడుతున్నాయి. సోలార్ ప్యానెల్స్ కి ఈ శక్తితో నడిచే ఇన్వర్టర్ అతిపెద్ద బలం. వర్షాకాలంలో మేఘావృతమైతే లేదా శీతాకాలంలో దట్టమైన పొగమంచు కారణంగా సూర్యకాంతి లేకపోతే మీ ఇన్వర్టర్ పనిచేయటం మానేస్తుందో లేదో ఈరోజు తెలుసుకోండి. అంటే ఈ సీజన్లో మీ ఇంట్లో విద్యుత్ సరఫరా మళ్లీ ఆగిపోతుందా? భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో ఇంధన అవసరాలను తీర్చడానికి సౌరశక్తి ఇప్పుడు ప్రధాన సాధనంగా మారుతోంది. మేఘాలు లేదా చల్లని పొగమంచు కారణంగా ఈ శక్తి సరఫరాను అడ్డుకోకుండా ఉండటానికి ఒక కొత్త ఎంపిక కనబడింది. దీనిని మోనోక్రిస్టలైన్ సోలార్ ప్యానెల్స్ అంటారు. ఈ సోలార్ ప్యానెల్ సాధారణ పాలిక్రిస్టలైన్ సౌర ఫలకాల నుంచి చాలా భిన్నంగా ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే సూర్యుని తక్కువ కాంతిలో కూడా విద్యుత్తుని సులభంగా ఉత్పత్తి చేస్తుంది. అనేక ప్రయోగాలలో ఈ ప్యానెల్ జీవితకాలం సాధారణ ప్యానెల్ కంటే చాలా ఎక్కువ ఉన్నట్లు కనుగొనబడింది. మోనోక్రిస్టలైన్ ప్యానెల్లు సూర్యుడి శక్తి నుంచి విద్యుత్తుని ఉత్పత్తి చేస్తాయి. సూర్యకాంతి సిలికాన్ సెమీకండక్టర్ ని తాకినప్పుడు కాంతి నుంచి గణనీయమైన శక్తి గ్రహించబడుతుంది. దీని కారణంగా ఎలక్ట్రాన్లు చెల్లాచెదురుగా ఉంటాయి. మోనోక్రిస్టలైన్ సౌర ఫలకాల నుంచి సౌర ఘటాలను తయారు చేయటానికి సిలికాన్ బార్లు తయారు చేయబడతాయి. అవి పొరల రూపంలో కత్తిరించబడతాయి. ఇటువంటి ప్యానెళ్లను మోనోక్రిస్టలైన్ అంటారు. ఇందులో ఉపయోగించే సిలికాన్ సింగిల్ క్రిస్టల్ సిలికాన్. తక్కువ సూర్యకాంతిలో దాని అద్భుతమైన పనితీరుకు కారణం సెల్ రంగు ముదురు నల్లగా ఉంటుంది. కనుక ఇది మరింత కాంతిని గ్రహిస్తుంది. దాని అంచులు కత్తిరించబడ్డాయి. పోల్చి చూస్తే సాధారణ సోలార్ ప్యానెల్ రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తుంది. మోనోక్రిస్టలైన్ సోలార్ ప్యానెల్ రోజుకు 10 గంటలు శక్తిని ఉత్పత్తి చేయగలదు. తక్కువ సూర్యకాంతిలో పనిచేస్తే దాని సామర్థ్యం అద్భుతమైంది. సౌర ఇన్వర్టర్ ఎంతకాలం ఉంటుందనేది మీ బ్యాటరీపై ఆధారపడి ఉంటుంది. కనెక్షన్ ముందు ప్యానెల్ బ్యాటరీకి కనెక్ట్ చేయబడింది. సూర్యకాంతి కాకుండా మీ ఇంటి ప్రధాన సరఫరా నుంచి కూడా సోలార్ ఇన్వర్టర్ ఛార్జ్ చేయబడుతుంది. మీ ఇన్వర్టర్ సూర్యకాంతిలో ఛార్జ్ అవుతున్నప్పుడు ప్రధాన సరఫరా నిలిపివేయబడుతుంది. కానీ వర్షం కారణంగా శీతాకాలంలో పొగమంచు లేదా ప్యానెల్పై ధూళి పేరుకుపోవటం వల్ల ప్రధాన సరఫరా నుంచి ఇన్వర్టర్ ఛార్జ్ చేయబడుతుంది. అటువంటి పరిస్థితిలో మేఘాలు ఉంటే మీ ప్యానెల్ ప్రధాన సరఫరా నుంచి పూర్తిగా ఛార్జ్ చేయబడితే అప్పుడు మీరు రోజంతా విద్యుత్ సరఫరాను పొందుతారు. సర్ థామస్ ఎడిసన్ విద్యుత్ బల్బును కనుకుంటే సోలార్ ఇన్వర్టర్ని ప్రపంచానికి తీసుకొచ్చిన ఘనత టెస్లాకే దక్కుతుంది. 19వ శతాబ్దం చివరిలో టెస్లా చేసిన ప్రయోగం కారణంగా సౌర ఇన్వర్టర్ 20వ శతాబ్దం మధ్యలో తెరపైకి రావచ్చు. 2000 సంవత్సరంలో న్యూ మెక్సికోలోని ఆల్బుకెర్కీలోని శాండియా ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు నివాస సౌర రూపంలో మొదటి విజయవంతమైన ప్రయోగాన్ని నిర్వహించారు. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.